గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి సోదరులు పోటీ చేస్తూ ఉన్నారు. పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వారు పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, ఉద్యమకారులు గతంలో నుండి ఎన్నో సంవత్సరాలుగా వరంగల్ పట్టణంలో, యూనివర్సిటీలో, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసుల్ని ఎదుర్కొని పోరాటం చేసినటువంటి సోదరులను కలుసుకుని వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీలు వాళ్ళతో కూడా మాట్లాడి సో ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక విద్యావంతుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, బిట్స్ పిలానీలో చదువుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన గతంలో కూడా విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నింటిని వదిలిపెట్టి ప్రజా జీవితంలో ఉండాలి, సామాజిక సేవ చేయాలి, రాజకీయ రంగంలో, ప్రజారంగంలో ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ జిల్లాకు వచ్చినటువంటి, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ. సో అటువంటి వ్యక్తి ఇటు మా వైపు నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, అతను ఎటువంటి వ్యక్తో మనందరికి కూడా తెలుసు. ఆ వ్యక్తి గతంలో ఏ రకంగా ప్రవర్తించిండు, ఏ రకంగా పనిచేసిండు, ఆయనకున్నటువంటి పేరేంది, ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయిందో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనకు అర్థమవుతూ ఉంది. ఒక బ్లాక్ మెయిలరు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందిని బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా బిహేవ్ చేసేటటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం నిజంగా శోచనీయం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటి మాట ఈ మూడు జిల్లాల ప్రజానీకానికి, గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది పెద్దల సభకు సంబంధించినటువంటి ఎన్నిక. మరి పెద్దల సభకు మీరు ఎన్నిక చేసి ఓట్లేసి పంపించాల్సినటువంటి వ్యక్తి ఒక బుద్ధిమంతుడు కావాలా, బూతులు మాట్లాడేటోడు కావాలా? మరి అది పెద్దల సభ అనేది దాని గౌరవం, ప్రతిష్ట, ఆ హుందాతనం దానికి ఉండాలా? లేకపోతే అది ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి బ్లాక్ మెయిలర్లు, ఇలాంటి బూతులు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి పెద్దల సభలు అడుగుపెట్టి దాన్ని అపవిత్రం చేయాలా? ఇవాళ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒక విద్యావంతునికి, ఒక బుద్ధిమంతునికి, ఒక గుణవంతునికి, అదేవిధంగా ఒక బ్లాక్ మెయిలర్కు, ఒక బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తికి, అందరినీ హేళన చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించే వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఓటరు మహాశైలు, మా గ్రాడ్యుయేట్స్ మరి చీటర్ దిక్కుంటారా మీరు, లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ దిక్కుంటారా, ఆలోచన చేయాలి. ఒక పద్ధతి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. ఏ పద్ధతులు లేని చిల్లర పనులు చేసేటటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మూడు జిల్లాలు, నల్లగొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఇవి ఉద్యమాల కిల్లాలు. ఈ మూడు జిల్లాలు ఎందరో పెద్దల త్యాగాలతోని పునీతమైనటువంటి జిల్లాలు ఇవి మూడు కూడా. జయశంకర్ సార్ గాని, కాళోజీ గారు గాని, దాశరథి గారు గాని, సాకలి ఐలమ్మ గాని, దొడ్డు కుమరయ్య గాని, షేక్ బందగి గాని, ఇట్లా ఎందరో మహనీయుల త్యాగాలతో, వాళ్ళ రక్తంతో తడిసినటువంటి నేల. కాబట్టి అదేవిధంగా నల్లగొండ, ఖమ్మం ఆ రెండు జిల్లాలు కూడా ఎన్నో ఉద్యమాల కంచుకోటలుగా, కిల్లాలుగా నిలబడ్డటువంటి జిల్లాలు. కాబట్టి ఈ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇటువంటి చైతన్యవంతమైనటువంటి గడ్డ మీద నుంచి మనం పెద్దల సభకు పంపించాల్సినటువంటి వ్యక్తి హుందాగుండాలి, విద్యావంతుడై ఉండాలి, పద్ధతి కలిగినటువంటి ఒక గుణవంతుడై ఉండాలి తప్ప ఒక బ్లాక్ మెయిలరో, చీటరో, బూతులు మాట్లాడేవాడో, హేళన చేసేవాడో, 10 మందిని వేధించేటటువంటి వాడో, సభ్య సమాజానికి ఒక చీడపురుగు లాంటి వాడో, సమాజానికి పట్టినటువంటి ఒక చెదలాంటి వాడో ఇవాళ పెద్దల సభలో ఉండొద్దు అని ఈ ప్రాంత ప్రజానీకం, గ్రాడ్యుయేట్లు మంచి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుని విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఈ 5 నెలల కాలంలో వాళ్ళు చేసిందేం లేదు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు గాని, చెప్పినటువంటి 420 హామీలు గాని ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2500 ఇస్తానివ్వలే, పెన్షన్దారులకు 4000 ఇస్తానివ్వలే, అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పింది, అది చేయలే. అంతేకాకుండా రైతుల డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది, చేయలే. రైతు భరోసా ఇస్తానది ఇయ్యలే. కౌలు రైతులకు రైతు భరోసా అన్నారు, చేయలేరు. రైతు రుణమాఫీ సంగతే లేదు. పండించినటువంటి ధాన్యానికి క్వింటాల్కు మద్దతు ధర మీద అదనంగా 500 రూపాయల బోనస్ అన్నారు, పండించిన వడ్లు కొంటలేరు. వర్షాలకు, అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసిపోయి రైతులు ఏడుస్తూ ఉన్నారు. చెరువులు నింపుతలేరు, చెక్ డ్యాములు నింపుతలేరు, రిజర్వాయర్లలో నీళ్లు లేవు, బోర్లలో నీళ్ళు ఎండిపోయినాయి, కరెంటు సక్క ఇస్తలేరు, రోజుకు 10-20 సార్లు కరెంటు పోతూ ఉంది.
సో ఒక అస్తవ్యస్తమైనటువంటి అపసవ్యమైనటువంటి పాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి తరుణంలో వాళ్ళు చెప్పిన విషయాలు కానీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నిటిని కూడా గుర్తు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి వ్యక్తి ఇవాళ చట్టసభలో ఉంటే ప్రజానీకానికి లాభం అవుతుంది. అంతే తప్ప అధికార పార్టీకి డబ్బా కొట్టేటోడు, అధికార పార్టీకి బాకా ఊదేటోడు, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తేటోడు, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా డూడు బసవన్నలాగా తల ఊపేటోడు ఇవాళ పెద్దల సభకు వెళ్తే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంత ప్రజానీకానికి కానీ తెలంగాణకు కానీ ఒరిగేది ఏమీ లేదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని ఎండగట్టాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సురుకు తలగాలంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పట్టభద్రులంతా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక కనువిప్పు కలుగుద్ది. లేకపోయినట్టయితే మేమేం చేసినా ఏం చేయకపోయినా ఎవరు పట్టించుకుంటలేరు అనేటటువంటి ఆ అహంకారము కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు ఇంకా కూడా ఇచ్చిన మాటలు చెప్పిన హామీలు ఏవి కూడా చేయకపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రజల కోసమే, ప్రజల కొరకే, ఈ ప్రాంతం కొరకే మనము ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను బాధ్యతను పట్టభద్రులకు గుర్తు చేస్తూ ఉన్నా. చాలామంది లాయర్లు, డాక్టర్లు, మేధావులు, ఇంజనీర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున నేను విజ్ఞులైన మేధావులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆలోచించండి, ఆనాడు మా ప్రభుత్వం మీద ఎన్నో నిందలేసారు, మా ప్రభుత్వం మీద ఎంతో దుష్ప్రచారం చేశారు. ఈ 5 నెలల కాలంలో ఇవాళ అవన్నీ పట్టపంచలు అయిపోతూ ఉన్నాయి. ఒకటొకటి ఒక మాట చెప్తే ఇవాళ అర్థమైపోతుంది మీకు కూడా. 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. మోడీ ప్రభుత్వమే సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసింది. కానీ వాళ్ళ మీరు గమనించినట్టయితే గడిచిన 10 ఏళ్లలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రైవేట్ రంగంలో 20 లక్షల పైచిలకు మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టుబడులు 1000 కోట్లలో వచ్చేటట్టు తెలంగాణకు ఆనాడు మేము శ్రమ చేసిన 10 ఏళ్లలో చాలామందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లు ఏదో మేము ఆనాడు 5000 6000 ఉద్యోగాలకు ఇస్తే 50000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఇవాళ మేము ఇచ్చినటువంటి 5000 6000 ఉద్యోగాలకు ఇంకో 5000 కలిపి 10000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆనాడు మేము టెట్ ఫీజు చాలా తక్కువ పెడితే ఇవాళ 1000 రూపాయలు టెట్ ఫీజు పెట్టి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కానిస్టేబుల్ పరీక్షలు కానీ, ఎస్ఐ పరీక్షలు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టకుండా వాళ్ళు ఎన్నికలప్పుడేమో సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 4000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాట మార్చి నిరుద్యోగులను పట్టించుకుంటలేరు. ఆనాడు వీళ్ళు అధికారంలోకి రావడానికి ఒక అవకాశంగా, ఒక సాధనంగా నిరుద్యోగులను, యువతను, విద్యార్థులను వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అలా వదిలేసింది. కాబట్టి ఆ యువత తరపున, ఆ విద్యార్థుల తరపున, ఆ నిరుద్యోగుల తరపున రేపు పెద్దల సభలో గొంతెత్తే ఒక మంచి గొంతుక విజ్ఞానవంతుడు, విద్యావంతుడైన మా రాకేష్ రెడ్డి గారు అవుతారు తప్ప, అదే మల్లయ్యనో ఎల్లయ్యనో వస్తే రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కుకుంటూ ఆయన అడుగులకు మడుగులెత్తుతూ అధికార పార్టీకి బాకా ఊతారు తప్ప ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాడు. కాబట్టి దయచేసి నేను అందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే, ఒక సురుకు తలగాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రజానీకం కోసం పనిచేయాలంటే ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ప్రతిపక్షాన్ని బలోపేతం చేసుకొని ఒక ప్రజల పక్షాన నిలబడేటటువంటి వ్యక్తులను, గొంతులను పెంచుకుంటే అది ప్రజలకు, ఈ సమాజానికి మేలు కలుగుద్దని చెప్పి ఈ సందర్భంగా నేను పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులకు, విజ్ఞులకు, మేధావులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థి, సో వారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి దయచేసి మీరు వారిని గెలిపించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ